నెల్లూరు సెంట్రల్ బ్యాంకు పరిధిలో ఏఎస్పేట మండల కేంద్రంలో త్వరలో నూతన బ్రాంచ్ ప్రారంభించనున్నట్లు ఆ బ్యాంకు సీఈఓ శంకర్బాబు తెలిపారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలు సొసైటీ కార్యాలయాన్ని తనిఖీ చేసి లావాదేవీలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్డీసీసీ బ్యాంకు సీఈఓ శంకర్బాబు మాట్లాడుతూ, జిల్లాలో కొత్తగా 13 ఎన్డీసీసీ బ్యాంకు బ్రాంచులు మంజూరుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. వాటిలో 5 బ్రాంచులకు పర్మిషన్ వచ్చిందని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని ఏఎస్పేట, కలువాయి, బిట్రగుంట, జలదంకి, ముత్తుకూరు మండలాల్లో నూతన బ్రాంచ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 50 సొసైటీల పరిధిలో లావాదేవీలు సక్రమంగా జరుగుతూ లాభాల బాటలో ఉన్నాయన్నారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను గృహ నిర్మాణాలకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ శ్రీనివాసులు, రాజవోలు సొసైటీ కార్యదర్శి రమేష్, ఏఎస్పేట సర్పంచ్ భర్త జిలాని తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో మనం 20 బ్రాంచ్లు ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది. వాటితో పాటు 80 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కూడా అనుసంధానించబడింది. ఇప్పుడు కొత్తగా మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 11 కొత్త బ్రాంచ్లకు పర్మిషన్ అడగడం జరిగింది. వీటికి గాను 5 కొత్త బ్రాంచ్లకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ 5లో 1 ఏఎస్పేట, 2 బిట్రగుంట, 3 జలదంకి, 4 ముత్తుకూరు, 5 కలువాయి. మొట్టమొదటిగా మనం ఏఎస్పేటలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఈరోజు భవనం పరిశీలన ఆటం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. సో త్వరలో దీన్ని బ్రాంచ్ ఓపెన్ చేస్తామని ఇక్కడ ప్రజలకు తెలియజేయడము, ఈ సేవలన్నీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా మనం దీన్ని అబ్జర్వ్ చేయడం, భవనం పరిశీలించడం జరిగింది. జనహృదయ నేత, దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.